హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త ఫ్రెండ్స్, 4 లక్షలతో పట్టుబడిన డిఈ, రాష్ట్రమంతా షాక్. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకునే వారిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కూడా లంచం తీసుకునే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదంటూ అధికారులకు పూర్తి అధికారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలోని నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న పవన్ ఏసీబీ వలలో చిక్కాడు. ఉప్పల్లోని ఒక వాణిజ్య భవనానికి ఎన్ఓసీ మంజూరు చేసేందుకు యజమాని నుంచి ₹5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అయితే ₹4 లక్షలు ఇస్తానని అంగీకరించిన బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఇంజనీర్ పవన్ బాధితుడి నుంచి ₹4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.